ఐదు రోజులు నాలుగేసు రోజులు గ్యాస్ డీలర్ ఎదురుకుండా నుంచున్నోండి నేను. ఇవాళ అసలు గ్యాస్ బండ కోసం వెతుక్కుంటున్నామా? ఎరువులు విత్తనాల కోసం మనం కవర్ చేసాం లైన్లో నుంచుని జనాలు తోపులాట్లు తన్నులాట్లు. ఇవాళ ఎక్కడన్నా ఉందా ఎరువుల కోసం విత్తనాల కోసం? అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్, సంక్షేమం, డెవలప్మెంట్, అలాగే అమెరికా అధ్యక్షుడు భుజం మీద చేయగలిగిన మనగాడు, రష్యా అధ్యక్షుడితో సరదాగా నవ్వుకుంటూ తిరగగలిగినటువంటి వాడు, చైనా అధ్యక్షుడికి పంచగట్టిచ్చి తీసుకెళ్ళగలిగినాడు, ఏది పైమాలాల్చి చేసి, ఇది ఎవరికి సాధ్యమైంది ఇంతవరకు? అలాగే అంతర్జా ఒక దాన్ని ఏమంటారు, రెండు యుద్ధాలు ఓ రకంగా చెప్పాలంటే కొట్టి చూపెట్టాడు కదా చైనా లాంటి వెనక్కి తన్ని తరిమేశాం. అంతకుముందు ఎవరి వల్ల కాలేదు. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత చైనాని రెండుసార్లు వెనక్కి పంపించినటువంటి మొట్టమొదటి వాళ్ళు నరేంద్ర మోడీ. పాకిస్తాన్కి పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలంటే యుద్ధం కాదు, లేదా వాడు పంపించే తీవ్రవాదులను ఆపడం కాదు, వాడి ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిస్తే వాడు తిండి కోసం వెతుక్కుంటే ఇక మనతో యుద్ధం ఏం చేస్తాడు అనే ఒక సరికొత్త దానికి ఎలా చేయాలి, వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఏం చేయాలి మనం? చాలా సింపుల్గా నోట్ల రద్దు చేసేస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అసలు ఇట్లాంటి బాంబు ఇదో సర్జికల్ స్ట్రైక్ ఎవడన్నా ఊహించాడా? పాకిస్తాన్కి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి రావడం ఒక ఎత్తు అయితే ఇది ఒకటి.